హలో హాయ్ వివర్స్ నేను మిర్చి తోట దగ్గరకు వచ్చాయి ఇది తినకాయ అంటారు ఇది అంతమంది తినకాయ ఇదంతా ఒక టూ ఏకర్స్ ఉంటుంది మొత్తం మీకు చూపిస్తే తినకాయ ఎలా ఉంటుందో కూడా తినకాయ అంటే ఇలా ఉంటుంది రెడ్డిగా అవుతుంది రెడ్డిగా అయితే ఇది పచ్చిమిరపకాయలకు వాడతారు ఒట్టి మిరపకాయలు మనం తినే కారం ఎర్ర కారం మొత్తం కూడా ఇలా రెడ్డిగా అయిన తర్వాత అవి పొడి చేసి మనం కారం తినే కారం ఉంటుంది అయితే ఇప్పుడు రైతులకు కూడా ఏమైందంటే చాలా నష్టాలు వస్తున్నాయి జనం పెట్టుబడి అనేది ఎక్కువ పెరుగుతుంది పెట్టుబడి ఎక్కువ పెరుగుతుంది ఇంకోటి ఏందంటే ఆదాయం అనేది తక్కువ వస్తుంది అనమాట దీనివల్ల చాలా నష్టపోతాడు రాజకీయ నాయకుడు కొడుకేమో రాజకీయ నాయకుడు అవుతున్నాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు టీచర్ కొడుకు టీచర్ అవుతున్నాడు కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఒక రైతు కొడుకు మాత్రం రైతు కావడానికి చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు ఎందుకంటే ఖర్చు ఎక్కువ వ్యయం ఎక్కువ అనమాట ఆదాయం తక్కువ అలాంటప్పుడు రైతు కొడుకు కూడా వేరే ఫీల్డ్లో వెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు అలాంటప్పుడు రైతు కొడుకులకు కూడా వేరే సపోర్ట్ ఉండాలి వాళ్ళు చదువుకొని కూడా రైతు పని చేయాలంటే అసలు ఆదాయం లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి సమయంలో ఏం చేయాలంటే వేరే వాళ్ళు కానీ ఇప్పుడు అంత పబ్లిక్ కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా సరే రైతుకి సపోర్ట్ చేయాలి రైతుకి సపోర్ట్ చేయాలంటే ఏంది వాళ్ళకి వేరే ఇన్కమ్ కూడా ఉండాలన్నమాట వేరే ఇన్కమ్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు దీని ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా కాబట్టి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయాలి చేస్తేనే మేము ఏం పెట్టుబడి ఖర్చుని ఏదో విధంగా సంపాదించుకొని దీనిలో పెడితే మాకంటే ఆదాయం అనేది మిగులుతుంది లేకపోతే రైతు అనేవాడు ఎప్పటికీ బాయప బాగుపడాడు రైతు కంట నీరు వచ్చిందంటే రైతు ఏడిచిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు గుర్తించుకోండి రైతు ఏడిచిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు జీవితంలో అందుకే రైతులకు సపోర్ట్ చేయండి ఫస్ట్ జాబ్ రైతు జాబ్ రైతు ఉంటేనే ప్రపంచంలో అందరు డ్యాన్సర్స్ ఎంతోమంది డ్యాన్స్ చేస్తారు యూట్యూబ్లో అంతా అన్ని ఎన్నో రకాల జాబులు చేస్తారు ప్రపంచం డెవలప్ అవుతుందంటే రైతు పండించిన తింటేనే డెవలప్ అవుతుంది అది గుర్తు